महादेव सिंबो शंकर लोक कल्याणार्थम अनकापल्ली महामृत्युंजय होम 90 रोजुल जी काशी पीठाधिपत आज्ञ मेरे को सोहम आश्रम जुलाई 14वीं तेदी ना अक्टोबर 11वीं तेदी वरकू कार्यक्रम निर्वहित जी అక్టోబర్ 12 గురువారం ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల రామకృష్ణ, గొంతున సత్యరావు, స్థలదాత ప్రస్తుత సర్పంచ్ కాండ్రేగుల దీనబందు, పూడి గంగరాజు, ఎల్లపు గణేష్ ప్రసాద్ అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు అశేషంగా పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. కొందోటి ఈ రోజు ఈ ఒక మృత్యుంజయ హోమం చేశాము. దేవతలకు మనం హవిస్తూ ఉంటాము. ధాన్యము మొదలైన ద్రవ్యాల తోటి ఇప్పటివరకు హోమం చేశాము. మనం ఈ చేసినటువంటి ద్రవ్యాలన్నీ కూడాను మేఘాలు వర్షించి మనకి వర్ష సమృద్ధి కలగాలని, సస్య సమృద్ధి కలగాలని ఆ ఆకాంక్ష చేత ఆ కోరికతోటి అందరికీ కావాల్సింది మనకి ఆహారమే. మనం డబ్బున్నా ఏమున్నా మనం తినలేము. సమయానికి 12 అయినా 1 గంట అయినా మనం ఆహారం అన్నం తీసుకుంటాం. ఆ అన్నం మనకి ఎలాగా మనకి వస్తుంది? ఈ యొక్క హోమంలోనే మనం ఆవు నెయ్యి, ధాన్యము కానీ లేకపోతే నవధాన్యాలు కానీ, బియ్యం కానీ ఏమైతే ఉన్నాయో అది మనం అక్కడ హోమం చేస్తే అది ధూమరూపంగా ఆకాశానికి వెళ్ళి అది మేఘరూపంగా వర్షించి మనకి మళ్ళీ ఆ వ్యవసాయం చేసినటువంటి పంటలకి వర్షం కావాలి. అలాగ మళ్ళీ అవి చిగురించి మళ్ళీ మనకి పంట సమృద్ధి కలుగు. అలాగ మళ్ళీ దాన్ని అదే ఒక పద్ధతిగా మనకి వస్తూ ఉన్నది పూర్వ ఆచార ప్రకారం. అలాగ మనం ఈ దేవతలకి హవిస్తే దేవతలు సంతృష్టి చెందుతారు. మనం అన్నీ మన రకరకాలన్నీ మనం తింటాం, కానీ దేవతలకు మాత్రం ఆ ద్రవ్యం ఏదైతే ఉందో ఆజ్యము, అలాగే మనం ధాన్యం కానీ హవిస్ ఏదైతే అది తీసుకునే మనకి ఏది కావాలో కరెక్ట్గా మనకి సమయానికి సస్యానుకూలత, సమయానికి కావాల్సిన వర్షం, సమయానికి కావాల్సినటువంటి అంతా కూడా వాతావరణం అంతా మనం అనుకూలంగా